కుల నిర్మూలన స్ఫూర్తితో బహుజన బతుకమ్మని జరుపుకుందామని అరుణోదయ విమల తెలిపారు. ఇక బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం కాదని ఇదొక ఉద్యమమని చెప్తున్న విమలతో మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. అయితే బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి ఒక ఆల్టర్నేట్ వాయిస్తో ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్తో కామ్రేడ్ విమల బయటకు వస్తుంది, కొత్త ఆర్గ్యుమెంట్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రతిసారి బతుకమ్మ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త థీమ్తో ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకుందామని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఏ థీమ్తో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పూర్తిగా అంటే నా చిన్నతనంలో మేము ఏ వాడకట్టుకు ఆ వాడకు బతుకమ్మలు ఆడుకునేటువంటి వాళ్ళు. అప్పుడు తెలియదు మాకు, కానీ ఇవాళ ఇంతకాలం తర్వాత కూడా ఒక 75 సంవత్సరాల స్వాతంత్రం అని చెప్పబడుతున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా 2 గ్లాసుల పద్ధతి ఉంది మన కూతవేడు దూరంలో, ఇటు రంగారెడ్డిలోను ఇటు మెదక్ జిల్లాలోను. రెండు చోట్లనే కాదు, అక్కడక్కడ కూడా ఇంకా చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా చెరువులకి దళితులు దిగనటువంటి ప్రాంతాలు కూడా ఇంకా ఉన్నాయి. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్ చెరువులో నీళ్ళ తాకాలని చెప్పేసి మహత్ చెరువులోకి దిగాలని చెప్పేసి ఎట్లయితే మహత్తరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించిండో, అదే స్ఫూర్తితో ఇవాళ దళితులను చెరువుల్లోకి తీసుకుపోయినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కూడా బహుజన బతుకమ్మ తీసుకొచ్చింది. అది మెదక్ జిల్లాలో సూరంపల్లిలో, అంతేకాకుండా రుద్రంగిలో కూడా అట్లా ఇవాళ ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి ఇట్లాంటివి కూడా. అంతేకాకుండా అటు బడిలోను ఇటు గుడిలోను ఎక్కడ కానీ ప్రతి చోట కూడా కులం పేర దూషిస్తూ కులం పేర ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నటువంటి సందర్భం కూడా కొనసాగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. తెల్లవారులేస్తే టీవీ ఆన్ చేయాలంటే కూడా భయం, అట్లనే పేపర్ చూడాలంటే భయం. కులం పేరుతో అంటే రెండు కులాలకు సంబంధించినటువంటి రెండు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు. అట్లాంటి జంటలకు కూడా ఒక భరోసా కల్పించడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అన్ని జంటలను ఎక్కడికక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, ఆ వేదికల మీద పరిచయం కూడా చేయబోతున్నాం. ఇటు ప్రభుత్వం కూడా లక్షలాది రూపాయలను కేటాయిస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు చాలా ప్రియారిటీ ఇస్తుంది, రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది అని చెప్తున్నారు. మీరు కూడా దాంట్లో ఎందుకు భాగం కాలేకపోతున్నారు? అంటే మేము కోరుకుంటున్నటువంటిది ఒకటే, రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు వారికి అంటే ధన్యవాదాలు, నేను కాదంటలేను, చాలా సంతోషం, అది స్వాగతించాల్సిందే. కానీ మేము కోరుకునేటువంటిది ఏంటంటే కొంతమందిని ఈ పండుగకు దూరం చేసిండ్రు. అనేక సంవత్సరాలుగా ఈ పండుగకు దళితులు దూరమైనరు, ఇంకా కొన్ని వర్గాల వారు కూడా ఈ పండుగకు దూరమైనరు. అసలు వాళ్ళ దగ్గరికి పోతే అసలు మాకు పండుగ ఎక్కడిది అని అంటున్నారు. అందుకనే వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా, వాస్తవంగా ఇది శ్రమజీవుల పండుగ, బహుజనుల పండుగ, ప్రకృతితోటి పర్యావరణంతో ముడిపడినటువంటి జీవితాల పండుగ, పంటల పండుగ, నవధాన్య సంస్కృతిలో భాగమైనటువంటి పండుగ. ఇట్లాంటి పండుగలో అసలు దళితులు లేకుండా ఎట్లా ఉంటుంది, బహుజనులు లేనటువంటి పండుగనే ఎట్లా పండుగగా అనుకుంటాం మనం. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి దిశగా ఒక మహోద్యమంగా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ కూడా భావిస్తుంది. అందులో ఆ ఉద్యమంలో, ఎందుకంటే ప్రకృతి లేకపోతే మనం లేము, అడవులు లేకపోతే మనం లేము, గుట్టలు లేకపోతే మనం లేము. కాబట్టి గుట్టలకు ఏటవాలుగా పారేటువంటి నీళ్లతో వాగులు వంకలు ఏర్పడతాయి, అట్లా చెరువులలో నీళ్లు నిండేటువంటి అవకాశం ఉంటుంది, నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక గుట్ట కింద దాదాపు 3-4 నెలలు నీటి నిల్వలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గుట్టల్ని దయచేసి ధ్వంసం చేయకుండా మనం కాపాడుకోవాలి. అట్లా పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన మానవ మనుగడ ఉంటుంది. అందుకోసమే బతుకమ్మ బతకాలి అంటే మనం కూడా ఉండాలి, బతుకమ్మ బతకాలి, బతుకమ్మ ద్వారా మనం బతకాలి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.